ఈ అరటి మొక్కలు వచ్చేసి ఒక్కొక్క మొక్క 13 రూపాయలతో కొనుక్కున్నామమ్మా హైదరాబాద్లో. ఈ మొక్కలు వచ్చేసి హైదరాబాద్ తెప్పించిన తర్వాత అక్కడ ఏసీలో ఉంటాయి కదా, వాటి నుంచి ఈ ఎండకు తట్టుకోవడం కోసము ఒక 4 నుంచి 5 రోజులు నర్సరీలో పెట్టామన్నమాట. అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్కి ఇక్కడ ఉన్న క్లైమేట్కి తేడాకి ఆ మొక్కలు బతకాలి కాబట్టి, ఆ మొక్కలు ఎండకి తట్టుకునేటువంటి కెపాసిటీ కావాలి కాబట్టి నర్సరీలో పెట్టాము. 5 రోజుల తర్వాత తీసుకొచ్చి నాటినాము. నాటిన తర్వాత కూడా ఎండకి ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి ఆకులు మామూలు ఇది ఇట్లా నల్లగా పోతాయి అన్నమాట ఎండకి. అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇలా నల్లగా నల్లగా పోతుంది ఆకు, అట్లా దెబ్బ తింటుందని చెప్పేసి ఈతాకు పెట్టాము అన్నమాట. ఈతాకు లేకపోతే ఎండకు అట్లా దెబ్బ తింటుందని చెప్పేసి ఇట్లా నీడ క్రాస్గా ఇట్లా పెడితే గుడుగులాగా పడే ఎండ ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ ఎండ దాని మీద పడి కొంచెం తక్కువ ఎండ పడుతుంది అనమాట మొక్కకి. ఏ డైరెక్షన్లో పెట్టాలి అంటే, ఇప్పుడు మనకి ఎండ వచ్చే తూర్పు పడమరే కదా, వాటికి ఆపోజిట్గా పెట్టాలన్నమాట. ఇలా పెడితే వేస్ట్ కాబట్టి తూర్పు నుంచి పడే ఎండకి ఇది అడ్డుకుంటుంది, పడమ నుంచి పడే ఎండకి ఇది అడ్డుకుంటుంది కాబట్టి ఇలా పెట్టేస్తాం అన్నమాట. ఎంత ఖర్చు అయింది మీకు దీనికి, ఎకరాకి ఎంత ఖర్చు అయింది? నాటిన కుళ్ళు వచ్చేసి 12 మంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరికి 300 చొప్పున 3600, మగవాళ్ళు తొగాలి కదా గుంతలు, వాటికి వచ్చేసి ఒక్కొక్కరికి 400 రూపాయలు చొప్పున, ఎకరాకి ఆవరేజ్ వచ్చేసి ఒక 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎండకి మీకు గ్రోత్ కోసం అని ఇట్లా పెట్టుకున్నాను. అవునమ్మా, తేడా కూడా చూడండి. ఇప్పుడు నీడ పెట్టిన మొక్క ఇలా ఉంటుంది చూడండి, ఆకులు అన్ని ఎక్కువ ఉన్నాయి, ఇగుర్లు కూడా బాగా వచ్చింది, నీడ పెట్టడం వల్ల ఇలా గ్రోతింగ్ వస్తుంది. నీడైనటువంటి మొక్క ఇది ఇలా నల్లగా వచ్చేసి అంత గ్రోతింగ్ ఉండదు కాబట్టి దానికోసం ఆగ్రహం చేయడం చాలా బెటర్ అన్నమాట ఎండాకాలం మాత్రం.